ఉద్యానవన పంటల పట్ల రైతులకు ఆసక్తి పెరిగేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా హైదరాబాద్ జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లోని వివిధ పరిశోధనలు నిర్వహిస్తోంది పది ఎకరాల్లో ఉన్న ఈ ప్రాంగణంలో పాలీహౌజ్లు హైటెక్ నర్సరీ రైతులకు శిక్షణ కేంద్రాలున్నాయి తెలంగాణకు అనుకూలమైన కొత్త వంగడాలు సేకరించి వాటిని పరీక్షించి ఇక్కడ వాటి నారును పెంచుతారు హైటెక్ నర్సరీ ద్వారా నారును రైతులకు సబ్సిడీపై విక్రయిస్తారు ప్రధానంగా కూరగాయలకు సంబంధించిన నారు ఇక్కడ సిద్దం చేస్తున్నట్లు ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు లయాకే అహ్మద్ దూరదర్శన్ కు తెలిపారు తర్వాత ఒక హైటెక్ నర్సరీ ఉంది ఒక పాలినేట్ హౌస్ ఉంది దీంట్లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఒకటి బయట నుంచి కొత్త కొత్త వంగడాలని తీసుకొచ్చి ఇక్కడ పరీక్ష చేయడము అది తెలంగాణకు అనుకూలం ఉంటే రైతులకు తెలియజేయడం రెండోది ఏమంటే బయట నుంచి నూతన టెక్నాలజీని తీసుకొచ్చేసి మా దగ్గర పరీక్షిస్తాము అది మంచి సక్సెస్ అయితే రైతులకు దాని మీద అవగాహన కల్పిస్తాం మూడోది ఏమంటే మా దగ్గర హైటెక్ నర్సరీ ఒకటి ఉన్నది ఈ హైటెక్ నర్సరీలో మేము కూరగాయలు నాణ్యమైన కూరగాయల నారును తయారు చేస్తున్నాము ఇది తయారు చేసి తెలంగాణ రైతాంగానికి సబ్సిడీ మీద సరఫరా చేస్తున్నాము ఈ నారులో మనకు టమాటా మిర్చి వంకాయ తర్వాత క్యాప్సికమ్ ఇటువంటివి మేము ఇక్కడ ప్రొడక్షన్ చేసి రైతులకు సరఫరా చేస్తున్నాము నూతన మంగళాలు నారు ఇతర పంటలపై అవగాహన కల్పించే దిశగా ఉద్యానవన శాఖ కార్యక్రమాలు చేపట్టింది జీడిమెట్లోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఆవరణలో పలు పరిశోధనలు చేస్తుంది చంద్రశేఖర్ డిడి న్యూస్ హైదరాబాద్